హలో నేను మీ సీఎస్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేసేటువంటి ఆలోచనతోటి ఉన్నట్టు కనిపిస్తోంది తాజాగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి క్యూ కడుతూ ఉన్నారు ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల్లో సుమారుగా ఇరవై రెండు మంది చేరేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీలో అనేది కూడా తెలుస్తుంది అదే జరిగితే అసెంబ్లీ సమావేశాల్లో రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఎల్పి అంటే బీఆర్ఎస్ పార్టీ లెషలేస్టులు కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యేటువంటి అవకాశం ఉంది సో త్రీ ఫోర్త్ అంటే మూడో వంతు కనుక ఉంటే గనక చట్ట ప్రకారమే విలీనం కావచ్చు అది కేసీఆర్ ఒకప్పుడు నేర్పినటువంటి రాజ్యాంగం ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశమే ఇప్పుడు కేసీఆర్కే వచ్చింది అందుకే ఎప్పుడు కూడా ధర్మాన్ని రక్షిస్తే ధర్మం తను రక్షిస్తుంది అని అంటారు ధర్మ రక్షిత రక్షిత అంటారు కానీ కేసీఆర్ అధర్మాన్ని ఇంప్లిమెంట్ చేశారు ఇప్పుడు అదే అధర్మం ఆయన్ని వెంటాడుతుంది ఒకప్పుడు తెలుగుదేశం పార్టీని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకున్నాడు కేసీఆర్ ఆ తర్వాత రెండోసారి గెలవగానే కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకున్నాడు అసెంబ్లీ వేదికగా చేసుకుని కాంగ్రెస్ ఎల్పీని లెజిస్లేషివ్ పార్టీని ఇప్పుడు బీఆర్ఎస్ ఎల్పీని బీఆర్ఎస్ఎల్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవడానికి మొత్తం రంగం సిద్ధమవుతోంది బహుశా అందుకేనేమో రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు ఏఐసి తోటి మంత్రాలు సాగిస్తూ ఉన్నారు ఆయన క్యాబినెట్ గురించి చర్చించడానికి వెళ్ళారని చెప్పి కొంతమంది అంటున్నారు మంత్రివర్గంలో ఇంకా ఆరుగురు మంత్రులుని భర్తీ చేసుకునేందుకు అవకాశం ఉంది సో ఆరుగురు ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద చర్చించడానికి ఏఐసిసి అనుమతి తీసుకోవడానికి అధిష్టానం అనుమతి కోసం వెళ్ళారని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు కాదు కాదు బీఆర్ఎస్ఎల్పిని విలీనం చేసుకోవడానికి అసెంబ్లీ వేదికగా ఏఐసిసి అనుమతి తీసుకోవడానికి లేదని చెప్పి మరికొంతమంది అంటూ ఉన్నారు సమీప భవిష్యత్తులోనే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ఆ సమావేశాల కంటే ముందే కాంగ్రెస్ కాంగ్రెస్లోకి విలీనం చేయడానికి రంగం సిద్ధమవుతుంది అది జరిగితే కనుక ఇక బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయినట్టే అసెంబ్లీలో అనేది చాలా క్లియర్గా స్పష్టత వస్తుంది ఇక ఆ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటి లోక్సభ ఎన్నికల ఫలితాలను చూస్తే కనుక కేవలం పదహారు శాతం మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి ఓట్ బ్యాంక్ వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు కూడా ఓట్ బ్యాంకు ఎక్కువ ఉన్నటువంటి దాఖలాలు లేవు రెండు వేల పద్నాలుగులో అరవై మూడు అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే బిఆర్ టీఆర్ఎస్ పార్టీ ఆ రోజున గెలుచుకుంది ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని లాగేసుకొని బలపడింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో నరేంద్ర మోడీ బీజేపీ సహాయ సహకారాలతోటి ఆయన అధికారంలోకి రెండోసారి రాగలిగారు ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం ద్వారా సంపూర్ణ సహాయ సహకారాలు నరేంద్ర మోడీ ఇవ్వడం కారణంగా రెండు వేల పద్దెనిమిదిలో ఆయన గెలవడం జరిగింది రెండోసారి లేదంటే ఆ రోజునే రెండు వేల పద్దెనిమిదిలోనే కేసీఆర్ ఓడిపోవాల్సింది నరేంద్ర మోడీ సహాయ సహకారాలు లేకపోతే కనుక ఖచ్చితంగా ఓడిపోయిన వాళ్ళు ప్లస్ ఆ ఎన్నికలో ఐదు లక్షల ఓట్లకు పైగా ఓట్లు చేర్చుకొని ఎలక్షనీరింగ్లో ఇయరింగ్లో మ్యానిపులేట్ చేశారు అనేది బయటకు వచ్చింది ఆ సందర్భంగా ఎన్నికల కమిషనరే బహిరంగ క్షమాపణ కూడా చెప్పారు అప్పట్లో సో కాబట్టి రెండు వేల పద్దెనిమిదిలో ఆయన గెలుపుని గెలుపు కింద చూడటానికి లేదు కానీ ఆయన సాటిస్ఫై కాకుండా రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీని బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకున్నారు సో సేమ్ అదే సూత్రాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైచేయి సాధించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందుకే ఆయన ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ వెళ్ళి ఆయన పాజిటివ్ సంకేతాలు గ్రీన్ సిగ్నల్ తీసుకురావడం ద్వారా బీఆర్ఎస్ఎల్పిని త్వరలోనే విలీనం ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఇదే జరిగితే కనుక క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి దుకాణం బంద్ అయినా ఇహనా అని అంటే అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి కేవలం పదహారు శాతానికి మాత్రమే పరిమితమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా ప్రస్తుతం అయితే కనిపిస్తూ ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేదు భవిష్యత్తులో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఒక ఆశ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కేటీఆర్ అలాగే కేసీఆర్ కూడా కానీ ప్రస్తుతం తీహార్ జైల్లో కవిత ఉన్నారు రేపో కేసీఆర్ కేటీఆర్ కూడా జైలుకి వెళ్ళబోతున్నారనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ఆల్రెడీ విచారణ చివరి దశకు వచ్చేసింది కాళేశ్వరం ఆల్రెడీ విచారణ జరుగుతోంది మరోవైపు విద్యుత్ సంబంధించిన కొనుగోళ్ల వ్యవహారంలో విచారణ జరుగుతుంది ఫార్ములా రేసుకు సంబంధించినటువంటి దుర్వినియోగం డబ్బులు అనేది ఆల్రెడీ ఫైనల్ స్టేజ్లో ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఏ రోజైనా సరే కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉంది అనేది కాంగ్రెస్ పార్టీలో చాలా బలంగా వినిపిస్తుంది రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి కాకముందే చాలా సందర్భాల్లో చెప్పారు కల్వగుంట ఫ్యామిలీని జైల్లో పెడతాము అని చెప్పేసి ప్లస్ రాహుల్ గాంధీ కూడా ఎన్నికల సందర్భంగా తెలంగాణ సమాజానికి ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే దోచుకున్నటువంటి డబ్బుని సంపదను తిరిగి మళ్ళా తీసుకొని ప్రజలకు పంచుతామని చెప్పి హామీ ఇచ్చారు ఒకవేళ అదే కనుక జరగకపోతే నెక్స్ట్ ఎలక్షన్కి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళి చెప్పుకోవడానికి ఏమీ ఉండదు కాబట్టి క్షేత్రస్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి నామరూపాలు లేకుండా మనుగడ లేకుండా చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అట్ ద సేమ్ టైం బీజేపీ లోక్సభ ఎన్నికల్లో బలపడింది తెలంగాణలో రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ అధికారంలో రాబోతుంది అనేటువంటి సంకేతాలను కూడా బండి సంజయ్ కేంద్ర మంత్రి తాజాగా ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశాడు ఎప్పుడైనా సరే రెడీగా ఉండండి ఇవాటి నుంచే క్షేత్రస్థాయిలో పనిచేయండి అని చెప్పి బీజేపీ క్యాడర్కు దిశానిర్దేశం చేశారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే బీజేపీ అధికారంలో ఉండాలి తెలంగాణలో అనేటువంటి నినాదాన్ని బండి సంజయ్ చేశారు అంటే దాని అర్థం ఒకవేళ మహారాష్ట్రలో జరిగినట్టు జరిగితే కనుక బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది తెలంగాణలో అది జరగకపోయినా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి రాబోతుంది అనేది బీజేపీ జరుగుతుంది అంటే ఒకవైపు బీజేపీ రెండవ వైపు కాంగ్రెస్ ఈ రెండు బలంగా ఉన్నటువంటి జాతీయ పార్టీలు వీటి మధ్యలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మనుగడే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయింది జయవంత్ రెడ్డి దయా దాక్షిణ్యాల మీద ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నడిచేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అసెంబ్లీలో అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా లేదా అనే దాని మీద ఇప్పుడు ఒక సందిగ్ధత కొనసాగుతుంది ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు తెలంగాణలో మళ్ళా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అదే కనుక జరిగితే బీసీ ఓట్ బ్యాంక్ భారీగా తెలుగుదేశం పార్టీకి మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఫలితంగా ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన పదహారు శాతంలో కూడా ఇంకా కోతబడేటువంటి అవకాశం లేకపోలేదు ఫలితంగా బీఆర్ఎస్ పార్టీకి అన్ని కోణాల నుంచి కూడా ఒక శూన్యత కనిపిస్తుంది ఆ శూన్యత నుంచి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ అది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అంత ఈజీగా అయితే కనిపించట్లేదు సో కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ఆయన అనుమతి తీసుకొని బీఆర్ఎస్ఎల్పిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవడం అనేది ఖాయంగా కనిపిస్తుంది ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చేస్తున్నారు వచ్చినటువంటి వాళ్ళలో పోచారం శ్రీనివాసరెడ్డి ప్రధానం ఒక సమకాలీన రాజకీయాల్లో నిబద్ధతతో కూడినటువంటి రాజకీయాలు నడిపే వంటి వాళ్ళలో పోచారం శ్రీనివాసరెడ్డిని మనం చెప్పుకోవచ్చు ఎంతో కొంత నీతి నిజాయితీలతో కూడినటువంటి రాజకీయాలు ఆయన నడుపుతూ ఉంటారు నిబద్ధత కూడా అంతే ఉంటుంది ఆయనకి అలాంటి ఎమ్మెల్యేనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారనంటే అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఎవరు మిగిలినటువంటి పరిస్థితి లేదు ఆయన స్పీకర్గా పనిచేశారు ప్లస్ లక్ష్మీపుత్రుడు అని చెప్పి ముద్దుగా కేసీఆర్ పిలుచుకుంటూ ఉంటారు ఆయన ఎక్కడుంటే అక్కడ చాలా రాజకీయాలు బాగుంటాయి నిబద్ధ కొన్ని రాజకీయాలు ఉంటాయని చెప్పి కేసీఆర్ అనేక సందర్భాల్లో చెప్పాడు అలాంటి లీడరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చేరిపోయారనంటే కాంగ్రెస్ పార్టీలోకి అంటే బీఆర్ఎస్ పార్టీలో ఎంతమంది ఉంటారు రాబోయేటువంటి రోజుల్లో అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది సో వీటన్నిటినీ మనం ఒకసారి అవలోకన చేసుకుంటే ఎక్కడా కూడా బీఆర్ఎస్ పార్టీ మనుగడ సాధ్యం అవుతుందని చెప్పి చెప్పలేనటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు తెలంగాణ రాజకీయం ఉందని చెప్పి చెప్పొచ్చు సో పోచారం శ్రీనివాసరెడ్డి ఎఫెక్ట్ బాగా బీఆర్ఎస్ పార్టీ మీద పడింది బిఆర్ బీఆర్ఎస్ ఎల్పీని కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారు ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దీని మీద ఒక క్లారిటీ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి సో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ రాజకీయ ప్రక్రియ మీద మీ కామెంట్ ఏంటనేది चेजी जा थैंक यू वेरी मच